హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ మాటా మంచిట. ఇండస్ట్రీకి మంచి టైం ఇంకా రాలేదు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అర్థం కావటం లేదు. తాజాగా పవన్ సీనియర్ నటుడు కార్తిక్ ఆరోగ్యం విషమంగా మారిందని వార్తలు వస్తున్నాయి. సీతాకు ఒక చిలక సహా తెలుగులో చాలా సినిమాలు చేశాడు. పేరుకు తమిళ నటుడైనా తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు కార్తిక్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. ఎటుకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు హీరో కార్తిక్. ఈ మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైన కార్తిక్ కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండి పడుకున్నాడు కూడా. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన తర్వాత ఈయన మరీ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దాంతో అసలు మళ్ళీ ఆరోగ్యం తిరగవచ్చేది. ఈ మధ్య తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నా డిఎంకే పార్టీకి ప్రచారం కూడా చేశారు. ఇదిలా ఉంటే నటుడిగా బిజీగా ఉన్న సమయంలోనే అనారోగ్యంగా రాజకీయాలకు వచ్చారు కార్తిక్. సొంతంగా పార్టీ కూడా పెట్టారు, కానీ అనారోగ్య కారణాలతో ఆ పార్టీని రద్దు చేసుకుంటున్నట్లుగా కార్తిక్ ప్రకటించారు. మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో అన్నా డిఎంకే పార్టీ తరఫున ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రచార సమయంలోనే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడ్డారు. వెంటనే ఆయనకు కరోనా టెస్టులు కూడా చేశారు, కానీ నెగిటివ్ వచ్చింది. మార్చి 21న ఈయన హాస్పిటల్లో చేరి మనీ డిస్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా కార్తిక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుందని వైద్యులు తెలిపారు. ఈయనకు బీపీ కూడా ఎక్కువైనట్లు వారు సూచించారు. ఇప్పటికీ ఈయన హాస్పిటల్లోనే ఉన్నారు. కార్తిక్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల కుటుంబ సభ్యులు చాలా కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ఈయనకు ఎమర్జెన్సీ చికిత్సను అందిస్తున్నారు డాక్టర్లు. ఈయన హెల్త్ బిల్ని వెంటనే చేయాలంటూ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు కార్తిక్. కళ్యాణం హీరోగా నటించిన ఓం 3D సినిమాలో ఈయన విలన్గా నటించారు. హీరో కార్తిక్ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కమెంట్ చేయండి. మరియు మాటా ముచ్చట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే ఎర్రటి గంట బెల్ని కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.